నమస్కారం. చందు ఆర్కే న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రుడికి పరమ భక్తవరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికిచ్చిన వరం ప్రకారం సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిసారని స్థలపురాణం చెప్తోంది. ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్యమే కాదు, ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రాచలం సమీపంలోని బద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తూ ఉండేవి. ఆ మహాభక్తురాలి భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట. తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని, నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయండి, ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని ఆదేశించారట. ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియచేసి భద్రగిరిపైకి వెళ్ళి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతోంది. రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభు తానీషా కొలువులో మంత్రుడిగా పనిచేస్తున్న అక్కన్న మాదనలకు ఈ గోపన్న మేనలుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలూకా తహసీల్దార్గా పదవీ బాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారతాడు. ఆపై కబీరదాస్ శిష్యుడైన శ్రీరామదాస్గా మారిపోతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగ వసూలు చేసిన సర్కారు డబ్బు 600,000 మోహారణితో తన దైవం భద్రాచలం శ్రీరామచంద్రుడికి ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు. ఈ విషయం నవాబ్ తానీషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమ చేయాలని ఉత్తర్వులిస్తాడు. సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికి వినియోగించా, ఇక నా దగ్గర ఏమీ మిగల్లేదు ప్రభు అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి బందీఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందీఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాలు అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. చివరికి రామదాసు ప్రార్థనలు ఫలించి శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి తానీషాకు బాకీ సొమ్ము 600,000 మొహారీలు చెల్లించి రసీదు తీసుకుని మరీ రామదాసును బందీఖానా నుంచి విముక్తి చేస్తాడట. ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడితో పాటు సీత, లక్ష్మణ స్వాములకు చేయించిన పలు ఆభరణాలు, తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహారీలు, ఉత్సవ సామగ్రి, అప్పటి శాసనాలు, పరికరాలు ఆలయంలో చూడొచ్చు. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాలలు, రామాయణ కాలంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు ఉన్న పర్ణశాల రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ఘట్టాలుగా ఇక్కడ జరిగాయంటూ పురాణ జనశ్రుతి నిదర్శనాలుగా చెప్పుకునే ఆధారాలు చూడొచ్చు. ఈ సందర్భంగా తెలంగాణలో భద్రాచలం రాములవారి ఆలయంలో సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. అక్కడికి దేశ విదేశాల నుంచి భక్తజనం భారీగా తరలివచ్చి సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం రావడానికి కారణం అక్కడి స్థలపురాణ మహిమని చెప్పొచ్చు. వాల్మీకి రామాయణంలో బీజప్రాయంగా భద్రాచల స్థలపురాణాన్ని వేదవ్యాస మహర్షి బ్రహ్మపురాణంలో వివరించారు. ఆ స్థలపురాణ కథను అర్చకులు క్లుప్తంగా తెలిపారు. వనవాసానికి వచ్చిన సీతారాములకు లక్ష్మణుడు అటవీ ప్రాంతంలో దొరికిన వెదురు కర్రలతో అందమైన కుటీరాన్ని నిర్మించాడు. ఆ కుటీరమై పర్ణశాలగా ప్రాచుర్యం పొందింది. కొద్ది రోజుల పాటు ఆ పర్ణశాలలో సీతారాములు సంతోషంగా నివసించారు. ఈ నెల 17-18 తేదీల్లో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేకం వేడుకలు తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం చెలవ పందెళ్లు, త్రాగునీరు, ప్రత్యేక వసతితో పాటు కళ్యాణ మండపం వద్ద సెక్టార్ల ఏర్పాట్లు సోమవారం సాయంత్రం వరకు పూర్తి కావాలని, విధులకు కేటాయించిన సిబ్బంది 16 తేదీ ఉదయం 8 గంటల వరకు వారి వారి ప్రదేశాల్లో సిద్ధంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శనివారం భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి ఆమె పర్యవేక్షించారు. ఇది ఇవాళ శ్రీరామనవమి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.